నమస్తే అండి మీరు వినేకదా వెయ్యి వరహాల మూట చంపానగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి కొత్వాలు ధనసేనుడు దొంగలతో చేతులు కలపడం వల్ల ఫిర్యాదులు రాజుకు చేరడం లేదని పుకారు పుట్టింది ఆ పుకారులోని నిజానిజాలు తెలుసుకునేందుకు రాజు మారువేషం వేసుకుని రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఒక సత్రంలో బస చేశాడు నీ దగ్గర డబ్బేమైనా ఉంటే నా దగ్గర దాచుకో క్షేమంగా ఉంటుంది నగరంలో దొంగల భయం జాస్తిగా ఉంది కాబట్టి హెచ్చరిస్తున్నాను అన్నాడు సత్రం యజమాని రాజుతో నా వద్ద కాసులు మూట ఉన్నది అందులో వెయ్యి వరహాలున్నాయి కాని ఆ మూటను నా దగ్గరే ఉంచుకుంటాను ఏ దొంగ నన్ను దోచుకోలేడు అని రాజు నిర్భయంగా చెప్పి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ మాటలు బాటసారిగా నటిస్తున్న ఒక దొంగ విన్నాడు వాడు రాత్రికి రాత్రి రాజుగదిలో ప్రవేశించి ఆయన వద్ద ఉన్న వరహాల మూటను దొంగిలించి వెళ్ళిపోయాడు తెల్లవారుజాముని నిద్రలేచిన రాజు విషయం గ్రహించి సత్రం యజమాని వద్దకు వెళ్ళి నా వరహాల మూట పోయింది నేనిప్పుడు అవసరమైన పనిమీద బయటకు వెళ్తున్నాను రాత్రికి తిరిగి వస్తాను ఈలోగా వెయ్యి వరహాలున్న నా మూట దొంగిలించబడిందని నువ్వు కొత్వాల్కు ఫిర్యాదు చెయ్యి నా మూట దొరికితే తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు అందుకు సత్రం యజమాని అయ్యా ఈ దేశపు రాజు మంచివాడు సమర్థుడు కాని కొత్వాల దుష్టుడు అందువల్లనే సత్రంలో బాటసారులను దొంగలు దోచుకున్నా నేనేమీ చెయ్యలేకపోతున్నాను నిన్ను నేను ముందుగా హెచ్చరించిన కారణమూ అదే బాటసారుల ధనాన్ని దాచేందుకు నా వద్ద భద్రతా ఏ దొంగ ఆ దళం జోలికి రాడు కాని బాటసారులను దోచుకోకుండా ఆపడం నా వల్ల కాదు అందుకు కారణమైన కొత్వాలకు ఫిర్యాదునివ్వడం చెమిటివాని ముందు శంఖం ఊదడమే అవుతుంది అన్నాడు రాజుతో ఇదంతా పుకారు నాకు కొత్వాల నమ్మకం నమ్మకముంది నీవు నేను చెప్పినట్లు చెయ్యి అని రాజు వెళ్ళిపోయాడు మళ్లీ రాత్రికి రాజు మారువేషంలో సత్రం చేరుకునేసరికి సత్రం యజమాని నవ్వుతూ నేను కొత్వాలకు ఫిర్యాదు చేశాను కాని ఫలితమేమీ ఉండదు అన్నాడు రాజు తన గదిలోకి వెళ్ళాడు కొద్దిసేపటికి ఒక అపరిచితుడు రాజు గదిలోకి వచ్చి నువ్వు ఒట్టి అబద్ధాల కోరువు అన్నాడు రాజు ఆశ్చర్యంగా నేను నిన్ను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను నేను అబద్ధాల కోరునని నీకెలా తెలుసు అని అడిగాడు నిన్న రాత్రి నీ వరహాల మూటను దొంగిరించింది నేనే మూట చాలా పెద్దదిగా ఉన్నా అందులో గుడ్డముక్కలు చిన్న రాళ్ళూ ఉన్నాయి వరహాలు మాత్రం వంద ఉన్నాయి కాని నువ్వేమో వెయ్యి వరహాలు పోయినట్లు కొత్వాలకు ఫిర్యాదు చేయించావు అన్నాడు దొంగ ఏసడిస్తున్నట్టు రాజు వాడి కేసి తీవ్రంగా చూస్తూ దొంగతనం చేయడమే కాక ఆ సంగతి నిర్భయంగా చెబుతున్నావు నువ్వు గుండెలు తీసిన బంటులాగున్నావే అన్నాడు అదంతా వేరే సంగతి నువ్వు ఇప్పటికిప్పుడు కొత్వాలి ఇంటికి వచ్చి నీ మూటలో ఉన్నవి నూరు వరహాలేనని నిజం చెప్పాలి అన్నాడు దొంగ చెప్పకపోతే అన్నాడు రాజు దొంగ తన దుస్తుల్లోంచి చిన్న కత్తి తీసి బెదిరిస్తూ చెప్పకపోతే నీ నీవుంటినిండా గాయాలు చేస్తాను అన్నాడు రాజు ఒడుపుగా వాడి చేయి పట్టుకుని చిన్న దెబ్బతో వాడి చేతిలోని కత్తి కింద పడేలా చేశాడు తర్వాత వాడి రెండు చేతులు విరిచికట్టి నిన్నిప్పుడే కొత్వాలు కప్పగిస్తాను అన్నాడు సరే నన్ను కొత్వాలు కప్పగించు కాని ఆయనకు నీ మూటలో ఉన్నవి వెయ్యి వరహాలు కాదని నూరు వరహాలేనని చెప్పు లేకుంటే ఆయన నన్ను బ్రతకనివ్వడు అన్నాడు దొంగ ఏడుస్తూ దొంగగా పట్టుబడ్డందుకు కూడా భయపడక మూటలో ఎంత డబ్బు పోయిందో చెప్పి తీరాలని ఇంతగా గోలపెడుతున్నావు నీ తీరు నాకు చిత్రంగా ఉంది అన్నాడు రాజు దొంగ ఒకసారి పెద్దగా మూలిగి నేను దొంగనే అయినప్పటికీ నిజాయితీ పరుణ్ణని కొత్వాలు నమ్మాలి నేను దొంగిలించిన మూటలో నూరు వరహాలే ఉన్నాయని ఆయన నన్ను కొరడా దెబ్బలు కొట్టించాడు కావాలంటే నా వీపు చూడు అన్నాడు దొంగ రాజు వెనక్కి వెళ్లి చూస్తే వాడి వీపు మీద దెబ్బల గుర్తులున్నాయి కొత్వాలు తన బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నాడు దొంగతనం చేసినందుకు నీకీ శిక్షపడి తీరవలసిందే అన్నాడు రాజు అయ్యా నీకు పోయినవి నూరు వరహాలే కదా నీకు నేను రెండు నూర్ల వరహాలిస్తాను కొత్వాలకు నిజం చెప్పు నా నిజాయితీని ఆయన నమ్మకుంటే నాకు బ్రతికే భారమైపోతుంది అన్నాడు దొంగ ఇది మరింత ఆశ్చర్యంగా తోచి రాజు దొంగను నిలదీస్తే వాడు దొంగతనం చేయగానే కొత్వాలు వద్దకు వెళ్లి మూటలో నూరు వరహాలున్నాయని చెప్పి సగం వాటా ఆయనకు యాభై వరహాలిచ్చి వచ్చినట్లు చెప్పాడు కాని ఆ తరువాత సత్రం యజమాని చేసిన ఫిర్యాదులో పోయినవి వెయ్యి వరహాలని తెలిసి తన వాటా మిగిలిన నాలుగు వందల యాభై వరహాల కోసం కొత్వాలు వాణ్ణి బాగా హింసించాడు దొంగ తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు సత్రానికి తిరిగి వచ్చాడు ఆ సరికి రాజుకు అసలు విషయం అర్థమైంది ఆయన దొంగకు తానెవరో తెలియజెప్పి ఇక నుంచి బుద్ధిగా బ్రతకమని హెచ్చరించి పంపేశాడు తర్వాత ఆయన రాజభటలను పంపి కొత్వాలను బందీ చేయించాడు ఇదేమిటి మహారాజా అంటూ గోలపెట్టిన కొత్వాలతో నువ్వు దొంగల నుంచి నిజాయితీని ఆశిస్తున్నావు అయితే నీలో మాత్రం నిజాయితీ లేదు కొంతకాలం పాటు కారాగారంలో దొంగల మధ్య గడుపుతూ వాళ్ల నుంచి నిజాయితీ నేర్చుకో అన్నాడు రాజు తర్వాత చెంపానగరంలో దొంగతనాలు ఆగిపోయాయి కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం